హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు చూస్తున్నాం. లాస్ట్ వీడియో ఎక్కడైతే సూరంపల్లి ముస్తాబాద్ దగ్గర ఎండ్ అయిందో, నేను 11.8 కిలోమీటర్స్ దగ్గర లాస్ట్ వీడియో ఎండ్ అయింది. అక్కడి నుండి సుమారుగా 14 కిలోమీటర్ వరకు మనం ఈ వీడియో చూస్తున్నాం. ఇది సూరంపల్లి ముస్తాబాద్ మధ్య ప్రాంతం అనుకోవచ్చు. అక్కడి నుండి దగ్గర దగ్గర రామచంద్రాపురం పరిసర ప్రాంతం, అలాగే నున్న బైపాస్ రోడ్ దగ్గరలోకి, ఇంకా చెప్పాలంటే మన మెగా వాళ్ళు బేస్ క్యాంప్ ఏదైతే నిర్మించుకున్నారో ఆ బేస్ క్యాంప్ వరకు ఈ వీడియో మనం చూస్తున్నాం. విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు చిన్నోడ్పల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఈ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది, చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నిన్న తీసిన వీడియో. మనం చూసేది ఇక్కడ ముస్తాబాద్ సూరంపల్లి జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్లో అండర్ పాస్ వస్తుంది. కింద నుంచి మామూలుగా రెగ్యులర్గా ఉన్న రోడ్డుకు ఉంటుంది. పైనుంచి విజయవాడ బైపాస్ రోడ్ వెహికల్స్ వెళ్ళడానికి అండర్ పాస్ నిర్మిస్తారు. ఆ అండర్ పాస్కి రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయి. విజయవాడ బైపాస్కి 30 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ విజయవాడ బైపాస్లో అన్ని చోట్ల సర్వీస్ రోడ్లు ఉండవండి. ఎక్కడైతే వెహికల్ అండర్ పాస్లు నిర్మిస్తున్నారో అక్కడ ఎగ్జిట్స్ అనుకోవచ్చు. వెహికల్ అండర్ పాస్ అంటే ఎగ్జిట్స్. రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయి. సర్వీస్ రోడ్స్ వచ్చిన దగ్గర వర్షపు వాటర్ ఏదైతే ఉందో, రెయిన్ వాటర్ పోవడానికి డ్రైనేజ్ సైడ్ కాలువల నిర్మాణం నిర్మిస్తారు. దాని సైడ్ కాలువల నిర్మాణానికి సంబంధించిన పనులు మనం చూస్తున్నాం. ముస్తాబాద్ సూరంపల్లి జంక్షన్లో అక్కడ వచ్చేటటువంటి సైడ్ సర్వీస్ రోడ్లలో, సర్వీస్ రోడ్ పక్కన నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణం, ఈ వర్షపు నీరే కానీ డ్రైన్ వాటర్ కానీ ఏదైనా రోడ్డు మీద పడ్డ వాటర్ వెళ్ళిపోవడం కోసం ఈ కాలువలు నిర్మిస్తున్నారు. ఆ పనులు మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్ అనుకోవచ్చు. 12 కిలోమీటర్ల ఒక 200 మీటర్స్ అట్లా అనుకోవచ్చు. మనకు అక్కడ అటువైపు పొలాలు అటువైపు కనిపిస్తుందంటే రామచంద్రాపురం వైపు అనమాట. ఇది ఇట్లా దానికి ఆపోజిట్ అనేది ముస్తాబాద్ వైపు. ఇటువైపు రామచంద్రం విలేజ్ అని ఉంటుంది, అంటే రామచంద్రాపురం సూరంపల్లిని ఆనుకుని రామచంద్రాపురం ఉంటుంది. రామచంద్రాపురం తర్వాత నున్నకి వెళ్ళే రోడ్డు వస్తుంది. నున్న ఆనుకుని ఉంటుంది అన్నమాట. నున్న చెరువులు ఏదైతే ఉంటాయో ఆ పరిసర ప్రాంతాలు. 12.200 మీటర్స్ దగ్గర మనం చూస్తున్నాం విజయవాడ బైపాస్ రోడ్ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. విజయవాడ బైపాస్ అనేది నిజంగా విజయవాడ మార్కెట్ని పెంచేదిగా, చాలా ఉత్తేజాన్ని కలిగించేదిగా ఈ బైపాస్ రోడ్డు ఉంటుంది. కంప్లీట్ అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడే ఎంతో ఈ పక్కన ఉన్న రైతులకు కానీ, కొత్తగా వ్యాపారాలు అంటే బయటికి అంటే విజయవాడలో సరైన రోడ్లు అంటే ఇరుకిరుకుగా ఉంటాయి కదా, వన్ టౌన్ కానీ లేదంటే చిన్న చిన్న రోడ్లలో ఉన్న వ్యాపారాలు అంటే పెద్ద వెహికల్స్ వచ్చి తిరగలేని ప్రాంతాలు, పెద్ద వెహికల్స్ ఎప్పుడూ కూడా సిటీ అన్ని చోట్లకు వెళ్ళలేని ప్రాంతాల్లో ఉన్న వ్యాపారాలన్నీ కూడా ఈ బైపాస్ రోడ్డు ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎందుకంటే రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎక్కడ ఏ ప్లేస్లో స్థలాలు కావాలో అవి కొనుక్కోవడం జరుగుతుంది. చిన్న చిన్నగా ఒక్కొక్కరు కూడా మనకు తెలియకుండానే అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. మొత్తం రన్నింగ్లోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రావర్పాడు రింగ్ దగ్గర నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ అక్కడ మన ఫ్లైఓవర్ అంటే ట్రాక్ దాటింది, గుణదల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ముస్తాబాద్ వచ్చే రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ రోడ్లో ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు, ఏరియా తెలియని వాళ్ళు ఒకసారి ఆ రోడ్డు అంతా ఒకసారి జర్నీ చేసి చూడండి. అక్కడ కార్ల కంపెనీలు వచ్చాయి, అలాగే రామకృష్ణ మార్బుల్స్ వాళ్ళ ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి అది కాకుండా కార్ల కంపెనీలు ఇంకా చాలా బ్రిటానియా గోడౌన్స్ ఇంకా ఇప్పుడు చాలా వస్తున్నాయి. దాదాపు ముస్తాబాద్ వరకు కూడా ఆ రోడ్డు అంతా ఫుల్ అయిపోతుంది. ఈ బైపాస్ రోడ్డు వరకు కూడా అంటే ఈ బైపాస్ రోడ్డు బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, అలాగే కొత్త కొత్తగా పెట్టాలన్న వ్యాపారులు, అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలే ఈ స్కూల్స్, కాలేజీలు, అలాగే హాస్పిటల్స్,
అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంపెనీలు, అలాగే మెకానిజం ఆటోమొబైల్కి సంబంధించిన కంపెనీలు, అలాగే హోల్సేల్కి సంబంధించిన హోల్సేల్ వ్యాపారులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఎక్కడ ఐరన్ మార్కెట్ కానీ ఇంకా వేరే గ్రాసరీస్ మార్కెట్స్ కానీ ఎక్కడ పెడితే బాగుంటుందని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ మన 12.5 కిలోమీటర్ల దగ్గర మైనర్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఇది ముస్తాబాద్ చెరువులోకి మన ఏదైతే రామచంద్రాపురం ఉన్న ఈ చెరువులు ఉంటాయో ఆ చెరువుల్లోంచి ముస్తాబాద్ చెరువులోకి వాటర్ రిలేటెడ్ కాల్వ, అది సుమారుగా చాలా హైట్ కట్టారు. ఈ మైనర్ బ్రిడ్జి ఇదే నేను నాకు చెప్పింది. ఈ మైనర్ బ్రిడ్జి పైకి రెండు వైపులా కూడా అది 3 లేను ఇది 3 లేను, దీనికి పైకి కూడా గ్రావెల్ పోసి పైనుండి వెహికల్స్ అటు ఇటు వెళ్ళే విధంగా రోడ్ను కనెక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఆ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు, మనకు ఆ పక్కన కనిపిస్తుంది కదా ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని మైనర్ బ్రిడ్జి పక్కన ఉండి ఆ సైడ్ నుండి వెళ్ళేవాళ్ళు. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని పైనుండి ఏదైతే మన టిప్పర్స్ కానీ బైపాస్ రోడ్ నిర్మించడం కోసం తిరుగుతున్న హైడ్రాల్ కానీ గ్రేడర్స్ కానీ అలాగే టిప్పర్స్ కానీ ఏదైనా ప్రొక్లైన్స్ కానీ అన్నీ కూడా దీనిపైనుంచే ప్రయాణం చేయడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా మనం చూస్తున్నాం అటువైపు 3 లైన్ ఇటువైపు 3 లైన్ మధ్యలో డివైడర్స్ అయి వస్తాయి. విజయవాడ బైపాస్ రోడ్ పైకెస్త్రీ పనులు మనం చూస్తున్నాం. అచ్చిపూర్లో చూస్తున్నాం కొండపావులూరు అలాగే ముస్తాబాద్ ఏరియా. మనం స్ట్రెయిట్గా ఆ ముస్తాబాద్ సూరంపల్లి జంక్షన్ ఏదైతే ఉందో ఆ చివరిలో 2 స్తంభాల్లాగా కనిపిస్తున్నది ఆ జంక్షన్ ఇక్కడ నుంచి. ఇది కరెక్ట్గా 12 కిలోమీటర్ల 600 మీటర్ల దగ్గర మనం ఉన్నాం. ఆ స్ట్రెయిట్గా చూస్తే ఇక్కడ దీని 13 కిలోమీటర్ దగ్గర టోల్ ప్లాజా వస్తుంది. ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పొట్టిపాడు టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఆ టోల్ ప్లాజాను టోటల్గా తీసేయడం జరుగుతుంది. ఇది 13 కిలోమీటర్ ప్రాంతం. ఇక్కడ సెంటర్ అనమాట, 13 కిలోమీటర్ అంటే ఇక్కడ విజయవాడ బైపాస్ రోడ్లో నిర్మించే టోల్ ప్లాజా సెంటర్ పాయింట్. అక్కడ నుండి అటువైపు ఇటువైపు క్లోజ్గా డ్రాప్ అవుతూ వస్తుంది. ఇక్కడ కొన్ని కమర్షియల్గా కూడా రెండు వైపులా కూడా కమర్షియల్గా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. షాపింగ్స్ కానీ ఫాస్ట్ ట్రాక్స్ సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ షాప్స్ లాగా కొంచెం డెవలప్ అవ్వడానికి ఏరియా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్గా ఈ విజయవాడ బైపాస్ రోడ్లో వచ్చే టోల్ ప్లాజా వచ్చే ఏరియా ఇది 13 కిలోమీటరు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మెగా వాళ్ళ బేస్ క్యాంప్ వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపు ఏదేమైనా కూడా విజయవాడ బైపాస్ రోడ్ అనేది విజయవాడ స్వరూపాన్ని మొత్తాన్ని మార్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఫాస్ట్గా విజయవాడ సిటీలో నుండి ఎటువంటి బ్రేక్స్ లేకుండా విజయవాడను దాటే విధంగా ఇప్పటివరకు లేదు. ఏదైనా కూడా గోడవల్లి గన్నవరం ఇవన్నీ టచ్ చేసుకుంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళడానికే, చిన్నవటిపల్లి దగ్గర బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళడానికే గంట పట్టేది. ఇప్పుడు చిన్నవటిపల్లి దగ్గర నుండి గొల్లపూడి వెళ్ళడానికి 10 మినిట్స్ లేదంటే ఇంకొక 5 నిమిషాలు, ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర కొంచెం టైం తీసుకున్న 30 కిలోమీటర్స్ కూడా 10-15 మినిట్స్ లోపు వెళ్ళేంత ఫాస్ట్గా ఈ జర్నీ ఉండబోతుంది. అంత ఫాస్ట్గా 6 లేన్ 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే మనం ఇప్పుడు చూసేటటువంటి రోడ్డు, నేషనల్ హైవే అండి. ఇక్కడ మనం ఇంకొక 500 మీటర్స్ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ కల్వర్ట్ కంప్లీట్ అయిపోయింది మనకు క్లియర్గా తెలుస్తుంది. మధ్యలో ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ మార్క్ అటువైపు 3 లైను ఇటువైపు 3 లైను, దానికి ఇప్పుడు వర్క్ జరిగేటప్పుడు సైడ్స్ మాత్రమే ఈ టిప్పర్స్ అవన్నీ వెళ్ళాయి. ఇప్పుడు ఈ రోడ్డు బాక్స్ కల్వర్ట్లు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి వాటికి కనెక్షన్ చేస్తున్నారు. వాటిపైనుండి ఈ వెహికల్స్ అన్నీ కూడా తిరగడానికి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ప్రొక్లేన్ తోటి వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి రోడ్డు గ్రావెల్ తోటి రోడ్డు వేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది సుమారుగా 13.5 కిలోమీటర్ల ప్రాంతంలో విజయవాడ బైపాస్ రోడ్ పనులు మనం చూస్తున్నాం. అలాగే ప్రతి వెహికల్ అండర్ పాస్ దగ్గర ఇంకొకటి అండి నేను తెలుసుకున్న విషయం, మాట్లాడిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఈ 30 కిలోమీటర్ల వరకు ఇప్పటివరకు సర్వీస్ రోడ్లు లేవు కానీ
సర్వీస్ రోడ్లు వేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఆల్రెడీ ముస్తాబాదు అటువైపు కొండపావులూరు ఈ రైతులందరూ కూడా ఒకసారి ప్రపోజల్ పెట్టడం, మాకు కూడా సర్వీస్ రోడ్లు కావాలి అని అడగడం ఇవన్నీ జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్స్ అయితే వస్తున్నాయి. జక్కంపూడి వైపు నుంచి కూడా, బుడమేరు వైపు నుంచి కూడా, అటువైపు నుంచి కూడా ఆ రైతులు కూడా వాళ్ళకు తెలిసినంత వరకు నేషనల్ హైవేస్ వాళ్ళతో కానీ ఆ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేస్ లేకుంటే ఎవరైతే ఉంటారో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ సర్వీస్ రోడ్స్ వస్తేనే ఆ పక్కనున్న రైతులందరికీ కూడా డెఫినెట్గా ఒక లైఫ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అన్ని చోట్లకి 30 కిలోమీటర్స్ కింద నుండి కూడా మనకు కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకు రేట్లు పెరగడానికి కూడా, ఆ రైతులకి ఆ స్థలాలకు రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి ఏదన్నా కట్టుకోవడానికి లేదంటే కింద నుంచి జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కనెక్టివిటీ పెరగడం వల్ల బాగుంటుంది. ఇప్పుడున్న దానికంటే కూడా అన్ని పైకి ఎక్కలేవు, 6 లేన్ పైకి ఎక్కలేవు కాబట్టి కింద సర్వీస్ రోడ్లు ఉంటే బాగుంటుంది అని ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది నిజంగా చాలా సంతోషించదగిన విషయం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మురళీ జోన్ ఛానల్. విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు 12 కిలోమీటర్ దగ్గర నుండి సుమారుగా మనం 13.5 కిలోమీటర్ దగ్గరకు వచ్చాం. ఇది ఇంకొక నెక్స్ట్ ఇంకొక 500 మీటర్స్ దగ్గర బేస్ క్యాంప్కు సంబంధించిన ఇదైతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మెయిన్ బేస్ క్యాంప్ ఉంటారు, జిఎం గారు అలాగే హెచ్ఆర్ గారు వీళ్ళందరూ ఉంటారు అక్కడ. ఆ బేస్ క్యాంప్ మెయిన్ బేస్ క్యాంప్, ఇంకొక బేస్ క్యాంప్ ముస్తాబాద్లో ఉంది, ఇంకొక బేస్ క్యాంప్ గొల్లపూడిలో ఉంది. 3 బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ మెయిన్ బేస్ క్యాంప్ మనం నేను చెప్పిన బేస్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది మన నున్న బైపాస్ రోడ్డుకి నున్నకిను ముస్తాబాద్కి మధ్యలో ఉన్నటువంటి బేస్ క్యాంప్. దాటికి సంబంధించిన నిర్మాణాలు వెహికల్స్ మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటే నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.